మొత్తం చేయితోనే ఐదు సిద్ధిపేటలో సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చరిత్ర కళాకారుడు హరిప్రసాద్ గతంలో కూడా జీ ట్వంటీ లోగోను తన స్వహస్తంతో తయారు చేసినటువంటి సందర్భంలో ప్రేత బృందాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించి వారే స్వయంగా హరిప్రసాద్ గారిని వారి ఆరు సొంతగా చేతులతో నేర్చినటువంటి ఆ జీ20 లోగోను ఢిల్లీకి తీసుకొని రావాల్సిందిగా వారు కోరడం, స్వయంగా నరేంద్ర మోడీ గారు కలవడం, మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజన్న సిరిసిల్ల సంబంధించి చేనేత పరిశ్రమ విషయంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే విధంగా, ఒక మంచి చర్చ జరిగే విధంగా, చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇవాళ మోడీ గారు ప్రయత్నించిన విషయం అంతా తెలిసిందే. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్య రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా తిరిగి హరిప్రసాద్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు అయోధ్య రాముల వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి వారి చేతులతో అయోధ్య రామాయణకు సంబంధించి రామరావు పట్టాభిషేకాన్ని మొత్తం రామరావు జన్మ నుంచి వచ్చి పట్టాభిషేకం వరకు కూడా అన్ని విషయాలను ఆ చీరలు పొందుపరచడం, దాన్ని అయోధ్య రామరావుకి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలన్న ఉద్దేశంతో, వారికి అందించాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా నా వద్ద ప్రయత్నం చేస్తా, ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా. గతంలో అగ్గిపెట్టలో చీర తయారేసిన ఘనత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులు. ఏదైనా కూడా వీళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒకసారి వారి నోటి ద్వారా మాట్లాడితే ఒక ప్రోత్సాహం, ఒక సంతోషం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సీనియర్ కార్యకర్త ఈ కలర్ మంచి ఫోటోస్.